విజయ్ గారి లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉందంట మూవీలో. విజయ్ లుక్ ఎట్లా ఉంది? స్టైలిష్ గానే ఉంటది. కొంచెం నాలానే అనిపిస్తారు అందరు, నన్ను అంటారు విజయ్ లా ఉన్నావు అని చెప్పేసి. షాపింగ్ మాల్ సార్ షాపింగ్ హైజాక్ చేశారు. షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్ళందరినీ హైజాక్ చేశారు, అది స్టోరీ అనమాట. అతను రాయ్ ఏజెంట్. బాగుంది మూవీ మాత్రం, యాక్షన్ సీన్స్ అయితే డైరెక్షన్ కానీ పూజ నార్మల్, పూజ బాగానే ఉంది. పూజ పూజ బాగానే ఉంది కానీ పూజ పర్ఫార్మెన్స్ ఎలా? పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది సార్. రాధేశ్యామ్ డబల్ కాకుండా బాగుంది. ఇప్పుడైతే మస్తు మ్యూజిక్ కలెక్షన్ కేజీఎఫ్ కేజీఎఫ్ ఇప్పుడు ఈస్టాన ఒకటి ఏంటంటే తమిళనాడులో బ్లాక్ బస్టర్, ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ కాబట్టి ఆయన తలపతి కాబట్టి ఈ బీస్ట్. కానీ ఆ స్టోరీ లైన్ మాత్రము చాలా సినిమాలు చూస్తున్నాం. మన నాగార్జున గారి సినిమా హైజాక్ చేసి ప్లేన్ హైజాక్ చేసిన తర్వాత టెర్రరిస్ట్ రిలీజ్ చేయాలన్నారు, అదే స్టోరీ. కాకపోతే ఓవరాల్గా మ్యూజికల్గా డైరెక్షన్ పరంగా అంతా మంచిగా ఉంది, కానీ స్టోరీ వేరేది. దళపతిని ఇంకా లేపితే మాత్రము ఇది ఒక 300-400 క్రోర్స్ మూవీ అవుతుంది. కానీ ఎందుకో డిసప్పాయింట్ అయ్యాను నేను అయితే మూవీ చూసి. మ్యూజికల్గా డైరెక్షన్గా అంతా బాగానే కానీ స్టోరీ మాత్రం బాగాలే. ఇన్ని బుల్లెట్లు వదులుతారు, ఒక బుల్లెట్ కూడా ఊరికి తాకుండా అందరూ చంపేస్తుంటారు. అది ఏదో హీరో మాత్రం మన ఏమంటారు మనుషులా తిరిగినట్టు తిరుగుతారు పోయింది. కానీ బ్లాక్ తమిళనాడులో అయితే బ్లాక్ బస్టర్ ఓవర్ అయితే నాకు ఓవరాల్గా అయితే నాకు స్టోరీ లైన్ నచ్చలేదు. రొటీన్ స్టోరీ.